ఏంట్రా పడుకోకుండా నేను రాత్రి నుంచి తెగ కష్టపడుతున్నావు? ఈరోజు నీ చెల్లి బర్త్డే కదా మామ, గిఫ్ట్ రెడీ చేస్తున్నావు. ఏం గిఫ్ట్ రా? అది సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే తెలుసులేవోయ్, అయినా ఆర్డరీనే కదా. ఎవరైనా అమ్మాయి బర్త్డే అంటే గొలుసో రింగో ఇస్తారు, నువ్వేంట్రా పిచ్చి గీతలు నా ఈ డైరీ ఇస్తా అంటున్నావు? తన మీద నాకుండే ప్రేమ వస్తువులతో కొలిచే కొలమానం కాదు మామ ఇది. ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభూతి, ఇన్నేళ్ళుగా తన మీద పెంచుకున్న అనుభూతిని అక్షరాలుగా మార్చుకున్న డైరీ రా ఇది. ఆల్ ది బెస్ట్ రా. హలో. హలో నేత్ర, మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్కే వచ్చాయి, సరేనా? హా సరే. ఏ టైంకి రావాలి? రేపు షార్ప్ 10:00. ఓకే ఓకే. నన్ను ఎర్లీగా రమ్మని చెప్పి నువ్వేంట్రా ఇంత లేట్ వచ్చావు? నాకన్నా ఇంపార్టెంట్ వర్క్స్ నీకేమున్నాయి? కోప్పడికే బాబు, ఇట్రా. హ్యాపీ బర్త్డే నేత్ర. ఏంటిది? 5 ఇయర్స్ మెమొరీస్ని నీ బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇక్కడైతే ఓపెన్ చేయకు, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయి, సరేనా? సరే. కలలను ఒలికించావే, నువ్వే నాకెదురైతే కలనేనే మరిచానే, గుండెల్లో దాచానే, గుడిని కై కట్టానే, నీ ఆశలు మోస్తూనే నేనలిగిపోయానే. నీ వందల సొగసుల మందారమే పలికించే రాగమే, నీ తలపున వాలిన నా హృదయమే తేలింది మైకమే. వెలుగిచ్చావే నీ చిన్ని నవ్వులతోటి, చంద్రుడికే అరువిచ్చావే నీ మెరుపు మేనులతోటి. ఓ అంగనా నన్ను పిలిచేనా, నీ కురులలోని మల్లెల వాసన. నా హృదయాన్ని తాకిన అంతులేని అందమైన భావన నువ్వు. ఐ లవ్ యూ నేత్ర. ఐ లవ్ యూ.
పలికించాని కిన్నెరనై వినిపించాని నీ వగపు